లోపలికి వచ్చేసారండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీ ఇస్తే వాడిచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్ మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలెస్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుణ్గా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందు ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు. సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్ రా. రేవతి అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా సరే పో డాడీ. నన్ను ఇంట్లో పెట్టి. ఆర్ యూ షూర్ డాడీ? యా షూర్, వెళ్ళను. ఓకే, వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్ప. స్మైల్ డాడీ. ఏ, నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్, వాట్ అప్? నీ టైం మార్నింగ్ మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా. జస్ట్ ట్విస్ట్. రై, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. బాబాయ్. ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచ్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు, నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడినో నా కూతురుకు ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికిలా తెలిసింది. సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ శ్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో నాకు తెలియాలి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడాడిన డ్రామానా? అవునానా, చంటిగాడు రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నానే చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీకు ఒకే తెలిసిపెట్టింది. పాప అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య హార్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? అవార్డు పేరేంట్రా? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్యా, శాటిలైట్లు అన్ని పైన ఉంటాయి కదా, వదినికి మనకన్న ముందే తెలుసు. రేవతి, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డా?
చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ కదా, ఏ సంక్రాంతికో దీపావళికో టిఆర్పి రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్, అప్పుడు చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. పెద్దనా, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు, నువ్వేనా చెప్పేద్దానా? చెప్తాను. చిన్న అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు, చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను, ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. చిన్నపిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మమ్మీయా, నేను ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను, కనీసం 5,000. మంచి పిల్ల ఉన్నాయన్నా, పిజ్జాతో పట్టు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేసి మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేను రా. చెప్పరా. రే, రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లకు వెళ్ళంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా. మరి నువ్వు? రే, ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి వెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడేంట్రా, సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేరన్ ఉంటుంది. ఓ ఐస్ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మ వయసు ఆర్డర్ చేయనా? రే, ఏంట్రా మీకు తొందర, నెలగో కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేసారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కింద అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును, ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. తెల్లం గారు వస్తున్నాడు. రానరా, లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా, అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రాని ఇచ్చాను. అనే ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుజాయ్. మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ వీడి కోసం కాలేజ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుగునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లెండి చెప్పండి. ఇప్పటిదాకా నాకు నువ్వే లేవు అనుకున్నారు, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా, నన్ను కూడా గొడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడడానికి. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్ కి వచ్చే ప్రశ్న లేదు. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే, వెళ్తున్నా. బ్లాక్మెయిల్ చేయొద్దు. మార్క్స్ లిస్ట్ సార్, ఇది 9848 6 7. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లా ఉందా?
సార్ ఎకనామిక్స్ అయితే 72% వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్ట్ ఏరియర్స్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, తీసి ఇవ్వడానికి పిలిచాం. ఎస్ ఇవ్వండి, నాకేంటి ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి అని వెళ్ళిపోతానండి. మీ ఫాదరేగా ప్లీజ్ రొక్క సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాన్ చేయండి, మాట్లాడుతుంది. గెట్ అవుట్, టేక్ ట్రీస్ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఇడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ఫోన్ ఎందుకు? నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేసా, అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థాంక్యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్ కు వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. డెఫినెట్ గా ఇస్తాను. లోపల గౌరవాన్ని చేరా, ఆఫీసులో తీసేస్తారు, కనెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే రే, వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బా హర్ట్ అవుతున్నారు పండు. పండు పండు ఏంటి? నేను నీ ఫ్రెండ్ నే పాండురంగ గారు, ప్రిన్సిపల్, గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు? ఎనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకతే, గ్రీన్ పార్క్ లో ఒకతే, ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా, నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి కురోడు సార్, మార్కులు రాకపోతేంటి సార్? బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇద్దరికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్త పుట్ల పడేసుకోవడానికి సార్? అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలని సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్, కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రిల్లా కాలేజీలో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు.